ఈరోజు మా నిజామాబాద్ ఎమ్మెల్సీ గారు కవిత గారు ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ గారికి మీరు ఎంపీగా ఉన్నారు ఒక్కసారి తీసుకోవాలి ఫోటో మీరు ఎంపీగా ఉన్నారు రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు ధాన్యం కొనుగోలుకు సంబంధించి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని ఎంపీలు ప్రతిరోజు పార్లమెంటు వెళ్ళోకి వెళ్ళాలని చెప్పారు చెప్తే దానికి ఈ రాష్ట్రంలో ఈ ఆరుతోని శని ఉన్నట్లయింది మనకు బీజేపీలో ట్రిపుల్ ఆరు కాంగ్రెస్లో డబుల్ ఆరు ఇద్దరు అక్కడ ఇద్దరు ఇక్కడ ముగ్గురు దరిద్రులు జమయ్యారు దేశానికి ట్రిపుల్ ఆర్ ఏమో మీకు తెలుసు బీజేపీ రెగ్యులర్గా చెప్తా రచ్చ చేయడం రెచ్చగొట్టడం రెచ్చిపోవడం వీరేమో రాహుల్ అండ్ రేవంత్ రెడ్డి వీరు ఒక ఆడబిడ్డగా తెలంగాణ ఆడబిడ్డగా వన్ నేషన్ వన్ ప్రొక్రూట్మెంట్ కావాలి రాహుల్ గాంధీ ట్వీట్లు చేస్తున్నారు లోపల ముద్దులు బయట గుందులాట కాదు మిస్టర్ రాహుల్ గాంధీ గారు మరి లోపల స్వీట్లు పంచుకోవడం బయటల ట్వీట్లు చేయడం కాదు బయటకు వచ్చి బాత్రూంలోకి లోపట్నే సోనియా గాంధీ పక్కనే ప్రధానమంత్రి మోడీ గారు ఉంటారు ఇటు పక్కన రాహుల్ గాంధీ గారు ఉంటారు అటు పక్కన కాంగ్రెస్ నాయకులు ఉంటారు అక్కడ వెళ్ళోకి వెళ్ళొచ్చు మా ప్రాంత ఎంపీలు చేసినట్టు నిరసన తెలియజేయచ్చు వన్ ప్రొక్రూట్మెంట్ వన్ నేషన్ వన్ ప్రొక్రూట్మెంట్ అని చేయొచ్చు ఒక దేశంలో పంజాబ్ తరహా పంజాబ్కు ఒక నీతి మాకో నీతి ఎందుకు మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇటీవల కాలంలో పదే మేము ఎక్కడికక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం ఇక చూడండి ఇది బయట లోపల ముద్దులాట బయట గుద్దులాట ఇది మోడీ రాహుల్ గాంధీ కనబడుతుందా ఇక రాహుల్ గాంధీ గారు కిస్ ఇస్తారు మోడీ గారికి ఏం చెప్పాలి ఇక రైతుల గురించి మాట్లాడండి అయ్యా అంటే ఇగో ఇంకా కొన్ని ఫోటోలు ప్లీజ్ దీన్ని తీసుకోండి బాస్ లోపల ముద్దులు బయట గుద్దులాట ఇది కాంగ్రెస్ బీజేపీ వ్యవహారం దేశవ్యాప్తంగా అందరు చూసిరు స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు రైతులతో పెట్టుకున్నోడు కేసీఆర్తో గోక్కున్నోడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు మిగిలలే దానికి మీరే జర్నలిస్టులు సజీవ సాక్ష్యం ఒక ముఖ్యమంత్రి గారు ధర్నాకు దిగవలసిన అవసరం స్వయంగా ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మోటార్లకు మీటర్లు పెట్టాం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు అవసరమైతే ఢిల్లీ దాకైనా యాత్ర చేస్తాం మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు రోడ్ల మీదకి వస్తాం వంట వాపు చేస్తాం సకల జనుల ఉద్యమం ఏ విధంగా చేసామో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం ఏ విధంగా చేసామో రైతుల కోసం చేస్తాం ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు అట్లాంటి ప్రతినిత్యం మీకు జర్నలిస్టులకు దేశ ప్రధానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రతిపక్ష నాయకులకు రాహుల్ గాంధీ మరి సోనియా గాంధీ గారికి డబుల్ ఆర్లకు అన్నం పెట్టేటోళ్ళు ఈ రైతులు కాబట్టి ఆ రైతులను కాపాడుకుందామని చెప్పి కొట్లాడి 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తే ఏ ఒక్కరోజు స్పందించిన నాయకుడు ఎవరు లేరు ఎక్కడ కూడా ఈ ట్రిబులార్ ఎక్కడ పోతా ఉన్నారో ఆ 4 ఎంపీలు ఎక్కడ పోయినరో ఆ కాంగ్రెస్ చెందినటువంటి కోమటిరెడ్డి ఏం మాట్లాడతాడో ఈయనకు తెలియదు ఈయనకు ఏం మాట్లాడతాడో రేవంత్ రెడ్డికి తెలియదు రేవంత్ రెడ్డి ఇలా కొత్తగా ట్వీట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారు తెలుగులో ట్వీట్ చేసింది రాహుల్ గాంధీ గారు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నారో రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ హిందీ ఎప్పుడు నేర్చుకోవడం నాకైతే అర్థం కావట్లేదు వారి భాష అందరికీ తెలుసు కాబట్టి ఒక స్పష్టంగా స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ధర్నా చేసిన కార్యక్రమం స్వయంగా ఎమ్మెల్యేలు మొత్తం యావత్ తెలంగాణ ఎమ్మెల్యేలు 103 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అంతా రైతుల కోసం రోడ్లు ఎక్కారు అధికార పార్టీ స్వయంగా అధికారంలో ఉండి 84,675 రూపాయలు అప్పటికే కొనుగోలు చేసి వరి కొనుగోలు చేసి తర్వాత 100,000 కోట్లు కేవలం రైతుల కోసం వెచ్చించి కాళేశ్వరం ప్రాజెక్టు 83,000 కోట్లు వెచ్చించి 41,670 కోట్లు కరెంటు బిల్లులు కట్టి రైతులకు 3.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టిన తర్వాత అన్నమో రామచంద్ర నుంచి అన్నం పెట్టే తెలంగాణకి ఈ దేశంలో నంబర్ 1గా 2,50,00,000 మెట్రిక్ టన్ల వరి ఉత్పత్తిని చేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చి ఈ విధంగా బతికారు వారంటారు ఎక్కడ ప్రయత్నం చేశారు రైతుల కోసం ఇగో మా బీబీ పేటలు గారు మా ఎంపీలు ఈ ఫోటోలో వారు ఉద్యమం చేస్తున్న సందర్భం వారికి తెలియాలని చెప్పి చూపిస్తా ఉన్నాం
స్వయంగా ఇక్కడ మహాత్మా గాంధీ మా రంజిత్ రెడ్డి గారు వారందరూ ఎంపీలు మొత్తంకు మొత్తం ఎంపీలు ఢిల్లీలో పాగా వేసి నెల రోజులు అక్కడే ఉండి అదే ఇంకా వెళ్ళోకి సంతోష్ కుమార్ గారు వారితో పాటు వారి యొక్క బృందం ఇక్కడ ఎంపీలందరూ మీ నాయకులు ఎక్కడ రైతుల కోసం పోరాటం చేస్తున్నారు ఇవి నాగలు ఇచ్చిరు మా రైతులు ధర్నా దగ్గర ధర్నా చేస్తే ముఖ్యమంత్రి గారికి ఇన్ని పథకాలు మేము చేస్తా ఉంటే ఏమన్నది ఒక ఆడబిడ్డగా ఆమె ఏమన్నది వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ చేయండి పంజాబ్కి ఒక నీతి మాకో నీతి కాదు అక్కడే ఎట్లయితే కొనుగోలు చేస్తారు ఇక్కడ కూడా కొనుగోలు చేయండి మరి అక్కడే ఉన్నారు కదా ట్వీట్లలో ఎందుకు మేము రైతుల వెంటే ఉంటాం అని రాహుల్ గాంధీ ట్వీట్ చేసింది ఆయన ట్వీట్ ఇంత ఘోరం అంటే రాహుల్ గాంధీ తెలంగాణలో పండిన చివరి గవర్నమెంట్లోనే పక్కన ప్రధానమంత్రి ఉన్న ఆయనతో కొట్లాడు వెళ్ళోకి వెళ్ళు అమ్మ కూడా పక్కనే ఉంది సోనియా అమ్మ గారు వారిని కూడా మిగతా కాంగ్రెస్ ఎంపీలందరూ తీసుకెళ్ళండి చేస్తాను అక్కడ స్వీట్లు పంచుకున్నాడు బయటకు వచ్చి సిగ్నల్ ఉండదు కాబట్టి బాత్రూంలోకి వచ్చి ట్వీట్ చేయడం ఇది రాహుల్ గాంధీ ప్రత్యేకత ఇంకో మళ్ళా తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుసిట్టండి ఎవడు చేస్తుండే రాజకీయం రైతులతో రైతేడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడిచిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పిన మాట వారి గుర్త చేస్తూ ఉన్నాం ఆ సందర్భాలన్నీ వదిలి ఇవాళ స్వయంగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ ఎక్కడ కూడా ఏ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గత చరిత్రలో ఇప్పుడు చేయని విధంగా ఉద్యమం చేస్తూ ఉంటే అనవసరంగా ఈ ఆ RRR ఈ RRR ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రానికి ఈ దేశానికి RRR మారుతారు RRR. ఇలా రాహుల్ గాంధీకి ఓట్ల మీద ప్రేమ ఉంది కానీ తెలంగాణ వడ్ల మీద ప్రేమ లేదు దేశంలో అధికారం మీద ప్రేమ ఉంది కానీ మరి రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇలా కొట్లాడుతూ ఉన్నారు వీరిద్దరు కూడా పెద్ద ఐరన్ లెగ్గులు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి జంట ఐరన్ లెగ్గులు రాహుల్ గాంధీ అడుగుపెట్టినటువంటి ఉత్తరప్రదేశ్ మినీ ఇండియాగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్లో కథం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఆయన అక్కడ అడుగుపెట్టిండు అక్కడ కథం అయిపోయింది రాహుల్ గాంధీ గారు తర్వాత పంజాబ్లో అడుగుపెట్టారు పంజాబ్లో కూడా కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది మొన్న 5 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు 0 స్థాయికి చేరిపోయింది వాళ్ళు ఎక్కడ కూడా ప్రజలు ఆదరించిన సంఘటనలు లేవు ఎందుకంటే